हाई फ्रेंड्स वेलकम टू प्रशांत जॉब्स अड्डा आलरे मैं सिंप्लीफिकेशन ट्रिक्स इला चैनल ऑनलाइन क्लासेस नेर्चुकुंटुन्नाम सिंपल ट्रिक्स एला चेयालनि नेर्चुकुंटुन्नाम आलरे दीनिकि संबंधिंचिन पार्ट 1 अयिपोयिंदि ప్లస్ ఉన్నప్పుడు ఎలా చేయాలో పార్ట్ 1 లో తెలుసుకున్నాము సో ఆ లింక్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది కావాలంటే అక్కడికి వెళ్లి డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి చూడండి నెక్స్ట్ ఒకవేళ అండర్ రూట్ ఆఫ్ 30 - 30 - 30 - అప్ టు ఇన్ఫినిటీ టైమ్స్ రిపీట్ అవుతే అక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉన్నప్పుడు రిపీట్ అయితే ఎలా ఉందో చూసాము సేమ్ యాస్ ఇట్ ఇస్ ఇక్కడ మైనస్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం ఇంకా ప్రాసెస్ చెప్పాను డైరెక్ట్ షార్ట్ కట్టే చెప్పేస్తాను చూడండి సో 30 30 30 సో 30 ని తీసుకొని ఏం చేయాలి కన్సెక్యూటివ్ ఫ్యాక్టర్స్ రాయాలి అని చెప్పేసి అన్నాము ఓకేనా కన్సెక్యూటివ్ ఫ్యాక్టర్స్ అంటే 30 కి ఏమున్నాయి 5, 6, 5, 6, 30 అంతేనా 5 1 6 1 కన్సెక్యూటివ్ ఫ్యాక్టర్స్ సో 5 ఆర్ 6 ఇస్ ద ఆన్సర్ ఓకేనా రైట్ 5 6 ఈ రెండిటిలో ఆన్సర్ ఏది అంటే మైనస్ ఉంది సో మైనస్ చేస్తున్నాం అంటే మనము వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది సో మైనస్ వాల్యూ అంటే చిన్న వాల్యూ స్మాలర్ వాల్యూ తీసుకోవాలి సో 5 ఇస్ ద ఆన్సర్ జస్ట్ చూడంగానే ఆన్సర్ చెప్పేయచ్చు ఒకవేళ మనకి ఇవి స్ట్రైక్ కాకుండా ఆన్సర్ టు క్వశ్చన్ చేయాలి అని చెప్పేసి అన్నాము 0 దెన్ నెక్స్ట్ సో 0 ఇస్ ద ఆప్షన్ ఏ ఓకేనా సో ఇది దీని తర్వాత ఫ్యాక్టర్ ఏంటి రెండు మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రాదు నెక్స్ట్ 5 దీని తర్వాత నెంబర్ ఏంటి 6 5 × 6 ఎంత 30 ఓకే ఇది సెట్ అవుతుంది మరి ఈ రెండులో ఆన్సర్ ఏదంటే చిన్న నెంబర్ తీసుకోవాలి ఓకేనా రైట్ సో ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చెక్ చేసుకోవచ్చు రైట్ సో క్వశ్చన్ నెంబర్ 2 చేస్తున్నా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్ అండర్ రూట్ ఆఫ్ 42 - అండర్ రూట్ ఆఫ్ 42 - అండర్ రూట్ ఆఫ్ 42 అప్ టు ఇన్ఫినిటీ టైమ్స్ రిపీట్ అయింది దాని వాల్యూ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆప్షన్ ఏ 8 ఆప్షన్ బి 7 ఆప్షన్ సి 6 ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి ఉంది ఆన్సర్ ఏమవుతుంది జస్ట్ 42కి ఫ్యాక్టర్స్ 6 అండ్ 7 అంతేనా 6 7 42 6 అండ్ 7 ఐదర్ 6 ఆర్ 7 సో 6 7 సో మైనస్ ఉంది కాబట్టి సో 6 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ అని చెప్పేసి అంటున్నాము సింపుల్ ఏం లేదు సో అప్ టు ఇన్ఫినిటీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్ టు ఇన్ఫినిటీ టైమ్స్ రిపీట్ అయితే మాత్రమే ఈ లాజిక్ అప్లికేబుల్ అవుతుంది అప్ టు ఇన్ఫినిటీ టైమ్స్ రిపీట్ అవుతే మాత్రమే ఈ లాజిక్ అప్లై అవుతుంది ఒక సర్టెన్ స్టేజ్ దగ్గరికి వచ్చి ఆగితే మాత్రం మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా సో మీకు ఎక్సర్సైజ్ అర్థమైనాయి కదా మీకు ఎక్సర్సైజ్ ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సారీ వీడియో కింద మీరు కామెంట్ చేయండి దెన్ ఆన్సర్స్ ఓకేనా రైట్ సో ఒకసారి రాస్తున్నా చూడండి అండర్ రూట్ ఆఫ్ 90 - అండర్ రూట్ ఆఫ్ 90 - అండర్ రూట్ ఆఫ్ 90 - అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఆప్షన్ ఏ 0 ఆప్షన్ బి 90 ఆప్షన్ సి 9 ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 సో ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఎక్సర్సైజ్ నెంబర్ 2 అండర్ రూట్ ఆఫ్ 6 - అండర్ రూట్ ఆఫ్ 6 - అండర్ రూట్ ఆఫ్ 6 - అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఉంది అనుకుందాం ఓకేనా దీని వాల్యూ ఎంత ఆప్షన్ ఏ 1 ఆప్షన్ బి 2 ఆప్షన్ సి 3 ఆప్షన్ డి 6 సో 1 2 3 6 ఆప్షన్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఓకేనా సో ఇది చేయడం వల్ల మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది మీకు కాన్ఫిడెంట్ వస్తుంది ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఇక్కడ ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఆగిపోతే ఎలానో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఓకే రైట్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే